తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పలు గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలను అడ్డుకట్టవేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ త్రివేణికి వినతి పత్రాన్ని అందజేశారు. పెదపూడి, పెద్దాడ, కాయకబోలు, సహాపురం గ్రామాల్లో నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయని వల్లూరి రాజబాబు ఆరోపించారు. మట్టి మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా భారీ యంత్రాలతో పొలాల్లోని మట్టిని త్రవ్వి ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు తరలించకపోతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలువరించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన దీల్తామని హెచ్చరించారు. మట్టి మాఫియా చలరేగిపోతా ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లియరెన్సు లేకుండా పొలాల్లోంచి మరి లోతుగా మట్టి తవ్వి మరి పెద్ద ఎత్తున భారీ వాహనాలతో బట్టీలకి, అలాగే లేఅవుట్లకి మరి అధిక మొత్తంలో విక్రయిస్తూ ఉన్నారు. మరి ఈ లారీలు, ట్రాక్టర్లు రోడ్డు మీద తిరగడం వలన, మరి డోర్లు లేకుండా మరి తిరగడం వలన మట్టి బెళ్ళలు రోడ్డు మీద పడి మరి చిన్న వర్షం వచ్చినా కానీ ఆ మట్టి బురద కింద తయారయ్యి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి ఎవరైతే ఈ యొక్క వాహన చోదకులు ఉన్నారో వాళ్ళు పడిపోయి మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా గాయాలు పాలయ్యి ఇంటికాడ కూర్చో ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి. మరి ఆ విధంగా ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని వంతెనలు, కలవట్లు, మరి పెద్ద భారీ వెహికల్స్ వల్ల, వెహికల్స్తో ఈ మట్టిని నిరంతరం తరలించడం వల్ల ఆ వంతెనలు కుంగిపోతూ ఉన్నాయి. మరి కైకోలుకి, పెదపుడికి మధ్యలో ఊటకాలం మీద ఉన్నటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన శిథిలావస్థకు చేరింది. ఆ ఈ యొక్క పెద్ద వెహికల్స్ దాని మీదే వెళ్తూ ఉన్నాయి. అది ఏ క్షణాన్న కూలిపోతుందో, ఏ క్షణాన్న ప్రమాదం జరుగుతుందో కూడా తెలియనటువంటి మట్టి మాఫియా చలరేగిపోతూ ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లియరెన్స్